హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరూ జానపదాలు పాడుతూనే ఉంటారు, కానీ కొంతమంది బయటికి రారు. అలాంటి ఆణిముత్యాలను వెలికి తీయడమే మా సుమన్ టీవీ ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం వట్టిపల్లి గ్రామంలో ఉన్నాము. సో ఆ గ్రామంలో ఒక అక్క చాలా మంచిగా పాటలు పాడుతుంది. ఆ అక్క ఇట పొలం పనులు చేసుకుంటూ చేను పనులు చేసుకుంటూ మస్తు పాడుతుంది. ఇన్నోళ్ళంతా అబ్బాబ్బాబ్బా ఏం పాడుతుందని అంటారు. ఆ అక్కని ఎస్పెషల్లీ ఈరోజు నేను తీసుకొని వచ్చిన. నమస్తే అక్క. నమస్తే. ఏం పేరు అక్క? నా పేరు మౌనిక. మౌనిక అక్క, నువ్వు చాలా మంచి పాటలు పాడతావట. పొలంలో కానీ ఏదైనా పని పోయేటప్పుడు కానీ ఇంట్లో ఏదైనా పని చేసుకునేటప్పుడు మంచి పాటలు పాడతావట. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట పాడక్క. పాడతాను. మన అంబేద్కర్ గారు లేకపోతే నేను నా అంబేద్కర్ గారి గురించి పాడాలని ఆశిస్తున్నా. మన అంబేద్కర్ లేకపోతే నేను ఈ రోజుల్లో ఇక్కడ కూర్చొని మీ ముందు పాటలు పాడేదాన్ని కూడా కాను. కాబట్టి మన భారతదేశంలో ఏ ఒక్కరు ఒక బానిస బతుకులు బతకకూడదు అని చెప్పి మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిండు. దానిపైన ఒక పాట పాడతాను. నువ్వు నడువని దారి లేదు, నువ్వు నిలువని ఊరు లేదు. నువ్వు నడువని దారి లేదు, నువ్వు నిలువని ఊరు లేదు. నువ్వు చదువని చదువు లేదు, నువ్వు గెలువని గెలుపు లేదు. మా పేదోళ్ళ బతుకుల్లో వెలుగు నువ్వే, మా గుండెల్లో నిండిన మా జ్యోతివి నువ్వే. బాబా సాయిబా మా అంబేద్కరుడా, బహుజన బతుకులను వెలిగించే సూర్యుడా. బాబా సాయిబా మా అంబేద్కరుడా, బహుజన బతుకులను వెలిగించే సూర్యుడా. చదువెవ్వరి సొత్తు కాదు, సంపదెవరి హక్కు కాదు, అక్షరమే ఆయుధమని అన్నావయ్యా. బోధించి సమీకరించి పోరాడాలన్నావు, బలహీన వర్గాలకు బలము నువ్వే. సంఘాన్ని సంస్కరించే శక్తివి నువ్వే. ధర్మమూర్తి నీది అఖండ కీర్తి, విశ్వమానవాళికి నువ్వే స్ఫూర్తి. ధర్మమూర్తి నీది అఖండ కీర్తి, విశ్వమానవాళికి నువ్వే స్ఫూర్తి. స్వరాజ్య ఫలాలన్నీ సకల జనుల వన్నావు, శాంతి సమతాలు నీకు స్వప్నములయ్యా. సంక్షేమ రాజ్యమే మనకు కావాలన్నావు, చెదిరిన బతుకులను చదివే చరిత నువ్వే. నీ కలకాలము నిలిచిపోయే ఘనతవు నువ్వే. లోక నాయక అభివృద్ధిదాయక, లోకములో నిన్ను మించి లేని లేరిక. లోక నాయక అభివృద్ధిదాయక, లోకములో నిన్ను మించి లేని లేరిక. ప్రపంచ దేశాలకు నీ ప్రతిభను చాటినావు, అభినవ బుద్ధునిగా మారినవయ్యా. అష్టాంగ మార్గమే పరమ సత్యమన్నావు, తరగని జ్ఞానం పంచిన గురువు నువ్వే. తరాలుగా వెలిగే ధ్రువ తారవు నువ్వే. ఓ కార్యదర్శుడా, విశ్వ విజయుడా, ఆత్మగౌరవం నింపిన అమర యోధ్యుడా. కార్యదర్శుడా, విశ్వ విజయుడా, ఆత్మగౌరవం నింపిన అమర యోధ్యుడా. ఆత్మగౌరవం నింపిన అమర యోధ్యుడా. బా అక్క, చాలా మంచిగా పాడినవక్క. ఈ పాట ఎట్లా నేర్చుకున్నావు అక్క నువ్వు? నేనన్న స్కూల్లో చదువుతున్నప్పుడు నేను చిన్నప్పటి నుండి పాటలు పాడుకుంటూనే వచ్చినానా. అక్షర ఇప్పుడు రేలారేల ప్రోగ్రామ్స్లు ఎట్లా చేస్తున్నారో, నేను చిన్నప్పుడు 5th 4th అట్లా చదువుతున్నప్పుడు అక్షరకిరణం అని ఊర్లల్లో వచ్చి ప్రోగ్రాములు పాటలు పాడించి నన్ను చాలా వరకు సార్ వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ చేసేసాను. నాకు పాటలు పాడాలని వాళ్ళు బాగా ఆశించి నన్ను ముందుకు తీసుకెళ్లేవారు. స్కూళ్ళల్లో ప్రోగ్రాంలు అయినా బయట ఎక్కడైనా ప్రోగ్రాంలు అయినా మా సార్ వాళ్ళు తీసుకెళ్లేవారు. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా సార్ నేర్పించింది ఈ పాట అంబేద్కర్ గారి గురించి. మనకి 15th 15th వస్తుంది కదా సార్, ఆ రోజు ఈ పాట పాడిన. అప్పుడు చిన్నప్పటి నుండి వచ్చిన పాట ఈ పాట, నాకు అది ఇప్పటివరకు మర్చిపోలేదు. ఆ పాట బాగా మా సార్ నేర్పించిండు, ఆ జ్ఞాపకంతో పాడుతుంది. ఎన్ని సంవత్సరాలు అయింది అన్నాక ఈ పాట గుర్తు పెట్టుకొని? ఈ పాట గుర్తు పెట్టుకొని
నా పిన్లయ్య కూడా 16 ఇయర్స్ అవుతుంది అప్పటి అంటే దాదాపు 20 రన్నింగ్. అయితే ఈ పాట సార్ నేర్పిస్తే మీరు నేర్చుకున్నారా అన్నట్టు. మరి ఎప్పుడన్నా ఎక్కడన్నా స్టేజ్లో కానీ రేలారేలా అట్లాంటి వాటిలో ఎప్పుడన్నా పాడారా ఈ పాటలు ఎప్పుడన్నా? అంటే అట్లాంటి ప్రోగ్రాంలలో కిల్లలు కానీ స్కూళ్ళలో జరిగిన ప్రోగ్రాంలు. నేను ఊర్లో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తానన్న. ఓకే. అట్లా ఆశ సమ్మేళన ప్రోగ్రామ్ మన నగర్ కర్నూలులో లాహరి గార్డెన్లో పెద్ద మా హెల్త్ డిపార్ట్మెంట్ పైన పెద్ద ప్రోగ్రామ్ పెట్టిండ్రు అక్కడ పాడిన. ఇంకా మన అదేంటి బాల్య వివాహాల గురించి మన హెల్త్ డిపార్ట్మెంట్ పైన ఒక పాట మంచిగా పాడాలమ్మని చెప్పి మా డాక్టర్లు కూడా నాకు సలహా ఇస్తే స్కూల్ లెవెల్లో సార్లు ఇచ్చిండ్రు. నేను ఇందులో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నందుకు మళ్ళీ మా డాక్టర్లు మా సూపర్వైజర్లు ఎక్కడమే ఎంకరేజ్మెంట్ తోటి వాళ్ళు నీ జ్ఞా నా పాటలు నా జ్ఞానం చూసి దీనిపైన నువ్వు ఒక నాటకం వేసి మంచిగా పాడాలమ్మంటే కూడా మన లాహర్ గార్డెన్లో పాడినా అక్కడ కూడా వెళ్ళి అక్కడక్కడ ప్రోగ్రామ్స్లలో అవన్న కానీ ఈ ప్రోగ్రామ్లలోకి నేను వెళ్ళలేదు అనేది. బాల్య వివాహాల పైన పాట పాడి పాట పాడిన అక్కడ మన మరి జనార్దన్ సార్ గారు 2 సార్లు పాడించుకొని పాటకు నాకు ప్రైజ్ ఇచ్చిండు. మా ప్రేక్షకుల కోసం కూడా ఒకసారి పాడండి. పాడతానని వినిపిస్తాను మీకు. పాడండి. నిన్ననే పోరు పెట్టానమ్మా తల్లి నీలాగే తల్లినై పోతున్నానమ్మా ఇవ్వాలో రేపో నిన్ననే పోరు పెట్టానమ్మా తల్లి నీలాగే తల్లినై పోతున్నానమ్మా ఇవ్వాలో రేపో పిందెలో నా పిండము విరుగు గుండెడంతా బరువాయే పిందెలో నా పిండము విరుగు గుండెడంతా బరువాయే ఎదగలేని ఎదలోనా ఎదగలేని ఎదలోనా పోలేని లాయే కన్నీటి పోలాయే పోలేని లాయే కన్నీటి పోలాయే నిన్ననే
ఈ పాటలో చాలా అర్థం ఉంది. నిజంగా అమ్మతనం శాపమా అంటే నిండు నీ వయసు నిండకుండా పెళ్ళి చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి. అసలు నిజంగా అది పాడుతున్నంతసేపు నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. చాలా చాలా అంటే చాలా అర్థం ఉంది. ఈ పాట మీరు ఓన్గా సేకరించారా? లేదన్న, మా ఇంటి పక్కల అమ్మాయి ఉంటే కొంచెము నేను చెప్పిన దీని గురించి ఇట్లా మా డిపార్ట్మెంట్లో బాల్య వివాహాల గురించి ఒక పాట పాడాలని అనుకుంటున్నా, దానికి కొంచెం సలహా ఇస్తావా అని అంటే సరే నేను నేర్చుకున్నా వదిన, మంచి పాట పాట పాడితే నేను ఎక్సలెంట్ అయిపోతావు అని చెప్పించింది. నిజంగా చాలా ఎమోషనల్గా ఉందమ్మ. అసలు ఈ పాట అర్థము నిజంగా చాలా అంటే చాలా. ఇంకా నీకు నేనేం మాట్లాడాలో నాకేం అర్థం అవ్వట్లేదు. ఈ పాట అంత మైండ్కి ఎక్కేసింది. సో ఇంకేం పాటలు ఉన్నాయమ్మా మన దగ్గర? ఇంకా తల్లికి తల్లిని కనేటప్పుడు బిడ్డకి తల్లికి పాపకి సేవ చేస్తున్నటువంటి ఇదే పురిటి నొప్పి తీసి ఇట్లా గారభంగా పిల్లలను పెంచుతాము మనం. అది ఒకసారి పాడుకుందామా? మరి మనం పాడుకుందాం. చిన్న పిల్లలు మన గుండెలపైన అడుగులు వేస్తుంటే మనకు ఉత్సాహం ఎట్లా ఉంటుంది, వాళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే మనకి ఉప్పు పొంగినట్లు ఎలా ఉంటుంది. మనం పిల్లలతోటి అన్ని పంచుకుంటాం కదనా, సుఖము బాధ కష్టము వాళ్ళతోనే వెళ్ళిపోతుంటది కదా. మనం ఏ సమస్యలు ఉన్నా కూడా పిల్లలతోనే వెళ్ళిపోతుంటది కదా. అదే ఒక తండ్రి కష్టపడేది, ఒక తల్లి కష్టపడేది పుట్టిన పిల్లల్ని బాగు చేయాలని, అలా ప్రయోజకులు చేయాలి. వాళ్ళు మమ్మల్ని చూసుకున్నా చూసుకోకున్నా పర్వాలేదు, వాళ్ళని ఒక గొప్ప పొజిషన్ ఉంచాలని చెప్పేసి ఒక తల్లి ఒక తండ్రి చాలా అనుకుంటారు. సో దాని మీద మీరు పాట పాడతారు, పాడండి. సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి. పాడిన అన్ని పాటలు కూడా ఈ ఫస్ట్ బాల్య వివాహం కానీ ఈ పాట కానీ రెండు ఎమోషనల్తో కూడుకున్నవి. అంటే ప్రతి సృష్టిలో ఈ రెండు ఉంటాయి, ఒకటి బాల్య వివాహం, ఇంకోటి పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనడం, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదే. నిజంగా ఇలాంటి గొప్ప పాటలు పాడుతున్నారంటే చాలా గొప్ప విషయం ఇది. మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, అంటే మీ ఆయన ఏం చేస్తుంటారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులను, మా ఆయన వెల్గ ఆఫీసులో చేస్తాడు, నేను ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తా ఊర్లో. పిల్లలు ఏం చేస్తుంటారు? పెద్ద బాబు 5th క్లాస్, చిన్నోడు 3rd క్లాస్ చదువుతున్నారు పిల్లలు. మరి వాళ్ళు అల్లరి చేస్తుంటారా? వాళ్ళ అల్లరికి మరి మీరు ఎలా సమాధానం చెప్తారు? చేస్తుంటారు, వాళ్ళు అల్లరి చేస్తుంటారు. నాకు చిన్నప్పటి నుండి ఇంకా అలవాటు, నా పాటలు పాడేది. నేను పాడుతుంటే మా చిన్న కొడుకు ఎంబడి క్యాచ్ చేస్తాడు, నా వెనకనే పాడుతుంటాడు. ఆయన కూడా కోరస్ అందుకుంటాడు అందుకుంటాడు ఎంబడే.
సో పిల్లలు కూడా మీ పాటలు పాడుతుంటే సహకరిస్తుంటారు. సహకరిస్తుంది. ఇంకా జీవితంలో మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు? అంటే ఈ పాటలు పాడే క్షణం కావచ్చు, చదువుకున్న క్షణమే కావచ్చు, ఇలా మీ పర్సనల్ లైఫ్లో ఇలాంటి బాధపడాల్సిన క్షణాలు, సంతోషపడాల్సిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు నాకు ఇంతవరకు ఇలాంటి ఏం బాధలు రాలేనని నేను సంతోషకరంగానే ఉన్నా చిన్నప్పటి నుండి. మా నాన్న ఎప్పుడు నన్ను నువ్వు మంచిగా బతుకుతావమ్మా, నువ్వు గవర్నమెంట్ సొమ్ము తింటావమ్మా అంటే మా నాన్న మాటలతోటి నాకు సంతోషకరంగానే, మా నాన్న చెప్పిన మాటలు నా జీవితంలో అన్నీ కరెక్ట్ అయినాయి కదా అనే సంతోషం నాలో ఉంది. నాకు ఎప్పుడు బాధలు ఎదురు కాలేదు. అక్షరకిరణము స్టార్ట్ అయిన తర్వాత నాకు ఇట్లా ఎనకబుండి అన్న వాళ్ళ పాటలు నేర్పిస్తుంటే, సారదాగి వాళ్ళ ఫ్యామిలీలు ఎట్లా ఉంటాయి ఏంది అని చెప్పుకుంటూ ఒక పాట నేర్పించాడు మా నాన్న. ముందు ఆ పాట పాడితే మళ్ళీ మళ్ళీ పాడేసుకునేవాడు మా నాన్న. అంటే సారదాగిన వల్ల ఇంట్లో పరిస్థితి ఏంది, ఆర్థికంగా ఉండి కూడా పిల్లల్ని పట్టించుకోకుండా, భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఎట్లా ఉంటారు కదన్న రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ. చాలా మా నాయన కూడా బాగా తాగుతుండే. మా నాయనకు దగ్గట్లో నేను కొంచెం ఇంట్లో పాట పాడితే మా నాన్న మళ్ళీ మళ్ళీ పిలుచుకొని వాడించుకునేవాడు. మరి మీ నాన్న తాగుతుండని చెప్తున్నావు, మరి మీ నాన్న తాగుతుండే, మరి నువ్వు పాట పాడినప్పుడు అన్న మీ నాన్న తగ్గించండి మరి నీ పాట? తగ్గించలేన, తాగేది పక్కలకి నా బిడ్డ చూడు ఎట్లా పాడుతుంది పాట అని చెప్పేవాడు, కానీ మా నాన్న మాత్రం తగ్గియలే. అది ఒకసారి మా కోసం ఒక పాట పాడమ్మా. పాడుతానన్నా, కంపల్సరీ పాడి వినిపిస్తాను. తప్పకుండా. సారదాగిన కుంప నాశేనమన్నా నాశేనమన్నా, తగులుకుంటే అది వదులదు రన్నా వదులదు రన్నా. సారదాగిన కుంప నాశేనమన్నా నాశేనమన్నా, తగులుకుంటే అది వదులదు రన్నా వదులదు రన్నా. సాయంత్రం కాగానే పిలిపిస్తదన్నా పిలిపిస్తదన్నా, అప్పు సప్పు చేసి తాగిస్తదన్నా తాగిస్తదన్నా. సాయంత్రం కాగానే పిలిపిస్తదన్నా పిలిపిస్తదన్నా, అప్పు సప్పు చేసి తాగిస్తదన్నా తాగిస్తదన్నా. సందుల్ల కయ్యాలు తెప్పిస్తదన్నా తెప్పిస్తదన్నా, చక్కగా ఇంటికి రానివ్వదన్నా రానివ్వదన్నా. సారదాగిన కొంప నాశేనమన్నా నాశేనమన్నా, తగులుకుంటే అది వదులదు రన్నా వదులదు రన్నా. సందుల్ల కయ్యాలు తెప్పిస్తదన్నా తెప్పిస్తదన్నా, మోకాల చిప్పాలు విరగొడతదన్నా విరగొడతదన్నా. సారదాగిన కొంప నాశేనమన్నా నాశేనమన్నా, తగులుకుంటే అది వదులదు రన్నా వదులదు రన్నా. సాయంత్రం కాగానే పిలిపిస్తదన్నా పిలిపిస్తదన్నా, అప్పు సప్పు చేసి తాగిస్తదన్నా తాగిస్తదన్నా. సందుల్ల కయ్యాలు తెప్పిస్తదన్నా తెప్పిస్తదన్నా, చక్కగా ఇంటికి రానివ్వదన్నా రానివ్వదన్నా. ఆలు మోగాన్లను కొట్టిస్తదన్నా కొట్టిస్తదన్నా, అక్క సెల్లెన్లను తిట్టిస్తదన్నా తిట్టిస్తదన్నా. సారదాగిన కొంప నాశేనమన్నా నాశేనమన్నా, తగులుకుంటే అది వదులదు రన్నా వదులదు రన్నా. సందుల్ల కయ్యాలు తెప్పిస్తదన్నా తెప్పిస్తదన్నా, చక్కగా ఇంటికి రానివ్వదన్నా రానివ్వదన్నా. చక్కగా ఇంటికి రానివ్వదన్నా రానివ్వదన్నా. సార ముందు మస్తు వాడినావు అక్క, పాటకు ముందు మా నాన్న తాగుతాడని చెప్పిన, మరి పాట అయిపోయిన తర్వాత నేను అడుగుతున్నా మరి మీ ఆయన తాగుతాడా? మా ఆయనకు లేదన్నా. లేదా, అలవాటు ఏం లేదు మా ఆయనతో. ఓకే, సో మొత్తానికి ఈ సార తాగడం వల్ల ఎన్ని సమస్యలు, ఎన్ని గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, సంపాదించిన సొమ్ము అనుభవించకపోవడం, ఆర్థికంగా లేకపోతే అప్పులు చేసి తాగడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఏమన్నా పాటలు ఉన్నాయా అక్క? ఇంకా బతుకమ్మ పాటలు అట్లాంటి మామూలుగా. సో ఇంకా ఇంకా మీరు ఇంకేమైనా స్టోరేజ్గా మీరు ఇంకేమైనా రాసుకుంటారా? మీరు ఎప్పుడన్నా అంటే ఓన్గా ఏమైనా రాసుకుంటారా పాటలు? ఇంతవరకు అయితే ఓన్గా అయితే ఏం రాలేనా. అక్కడ ఎక్కడ పాడిన పాటలు నేర్చుకున్నా నా సొంతంగా, నాకు వెనక ఉండే ఎంకరేజ్మెంట్ మా సార్ వాళ్ళు చెప్పిన పాటలు నేను నేర్చుకొని పాడుకుంటూ వచ్చినా ఇంతవరకు. ఇంకా నాకు ఈ మారుమూల గ్రామంలో ఉండి అసలు ఈ క్షాణాలు ఇవన్నీ తెలియక ఇక్కడ వెనకబడి చిక్కిపోయినున్నా. నిన్న మా నా మంగ్లీ అక్క అట్లా ఫేమస్ ఫేమస్ అనే సెల్లులలో చూస్తుంటాం కదా, నేను కూడా అక్కలేక వెళ్ళాలి, అక్కలేక వాడాలి. నేను నాకు కూడా టోన్ ఉంది కదా, నేను వెళ్ళి పాడగలుగుతా, ఇంకా ఇంకా మంచిగా పాడ ఎదగగలుగుతా కదా అనేది నా మనసులో బాగా పడిపోయింది. అక్క ఇప్పుడు మనకు బతుకమ్మ పాట పాడుతుంది, ఇప్పటి వరకు ఎవరు పాడలేదు. సో ఆ బతుకమ్మ పాట ఏందో అక్కని అడిగి తెలుసుకుందాం. అక్క మా కోసం ఒక బతుకమ్మ పాట. అయ్యయ్య దేవుడా ఉయ్యాలో, వాది నారాయణ ఉయ్యాలో, అయ్యయ్య దేవుడా.
ఏకో దినము ఉయ్యాలో మన పండు వచ్చింది ఉయ్యాలో
పుట్నింట్ల ఉయ్యాలో సీతనోములున్నవియ్యాలో అంటే చాలా బాగుంది బతుకమ్మ పాట, సూపర్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. అలాగే మీ గ్రామంలో కూడా ఎవరైనా జానపదాలు పాడేవాళ్ళు ఉంటే మాకు తెలియజేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తద్వారా మీ దగ్గరికి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమంటి యాజమాన్యానికి మా యొక్క కళాభివందనాలు.